దక్షుడు మత్య శరీరంబు శ్రేష్ఠంబు గాదరిచి. మస్తు మర్చుడు అంటే మృత్యువు పొందువాడు. మృత్యువు పొందేటువంటి శరీరాన్ని మర్త్య శరీరం అంటారు, అంటే భౌతిక శరీరం. దాన్ని శ్రేష్టంగా అనుకుంటున్నాడు. నా ఒంట్లో సత్తు ఉంది, నా బుర్రలో తెలివితేటలు ఉంది, ఎవడు నాకు ఎదురు అని అనుకుంటున్నాడు. ఈ బుర్ర తెలివితేటలు శరీరం కలిసి ఒకప్పుడు పుట్టాయని, ఒక వయస్సులో పెరుగుతాయని, ఆ పైన పోతాయని, తర్వాత ఎక్కడెక్కడ సర్దుకుంటాయని తెలియదు. ఈ మధ్య జరిగే కథకి ఇంత మిడిసిపడతాడేమిటన్నారు. జరగకూడదని అర్థం కాదు, ఎంజాయ్ చేయకూడదని అర్థం కాదు, కానీ ఇది నిత్యమని నమ్మినటువంటి వాడికి మాత్రం ట్రాజెడీ అవుతుంది. నాటకం మధ్యలో ఎక్కడో ఇరుక్కుంటాడు. ఏదో ఇంకో 15 రోజుల తర్వాత పండగ వస్తుంది, అమెరికా నుంచి వస్తూ భార్యకి ఏవో ప్రజెంటేషన్స్ తీసుకొస్తూ ఉంటాడు. మధ్యన ఇక్కడ గుండె నెప్పొచ్చి వడలోనే చనిపోతాడు. పోతూ ఉన్న క్షణంలో ఇంకో 2-3-5 నిమిషాల్లో పోతాడనగా ఈ తీసుకొచ్చిన ప్రజెంటేషన్స్ అన్ని ఎట్లా ఉంటాయి? దానికి ఎంత అర్థం? మన జీవితంలో మనం వేసుకున్న ప్లాన్లు అన్ని కూడా శాశ్వతంగా గనక అనుకున్నట్లయితే అంతే అర్థం అన్నారు. కర్తవ్యంగా చేసినట్లయితే అవన్నీ దైవ కార్యాలు అవుతాయి, కానీ శాశ్వతం అని అనుకున్నట్టయితే చివరి క్షణాల్లో హోరుమని ఏడుస్తూ దిగజారిపోతాడు. అందుకని వీడికి తెలియటం లేదు ఈ దక్షుడు, భౌతిక శరీరం అంటే అనుభవం లేదు, పిచ్చివాడు కొత్తగా సృష్టి మొదలెట్టారు వీడు అనుకున్నాడు. మర్త్య శరీరంబు శ్రేష్టంబుగా తలచి అప్రతిద్రోహి అయిన భగవంతునందు భేదదర్శి అయి. పాపం పరమేశ్వరుడు ఎలాంటి వాడట? అప్రతిద్రోహిట అంటే ప్రతిద్రోహం ఎరుగని వాడు. ఎవడన్నా ద్రోహం చేస్తే మళ్ళీ తిరిగి ద్రోహం చేయాలి అని ఆ మాత్రం కూడా తెలియదు రండి ఈ బోళాశంకరుడికి. తిడితే అవతల వాడు మనిషి అయితే మళ్ళీ తిడతాడు, కానీ తిడితే అంతర్యామికి మళ్ళీ తిట్టాలని కూడా తెలియదు. వాడు ఫండమెంటల్స్ కూడా తెలియదు అంతర్యామికి, అంటే మనకి తెలిసిన మాత్రం కూడా తెలియదు రండి. ఎదుటివాడు తిడితే మళ్ళీ తిట్టద్దు, కొడితే రెండు కొట్టద్దు, అది తెలియదు, మరీ అయోమయం అన్నాడు ఈ దేవుడు. అప్రతిద్రోహి అంటే ప్రతిద్రోహం ఎరుగని వాడు. ద్రోహం జీవి ఒకటి అందు ఒకటి చేసుకునేది, కానీ అంతర్యామిది కాదు కదా. అందుకని వాడు అప్రతిద్రోహి. వీడు ఎన్ని తిడుతున్నా వాడంతే అన్నాడు. వీడు తిట్టకమును వీడి మీద ఏ అభిప్రాయం ఉందో ఆయనకి, ఇప్పుడు అది అభిప్రాయం ఉంది వీడు గొర్రె అని. తర్వాత గొర్రె తలకాయిస్తుంది. అంటే భౌతిక శరీరం ధరించిన జీవిని ఆ అహంకారమును ఎంత విలువైనదో ఆయనకి అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. ఎప్పుడు ఆయన పొరపాటు పడింది లేదు, ఆయన ఏందే వీడున్నాడు. కోపారుని అప్రతిద్రోహి అయిన భగవంతునందు భేదదర్శి అయి. తాను వాడిలో భాగం అనేటువంటిది ధ్యానం చేస్తూ ఉండవలసింది కదా సాధకుడు. తాను వాడి కంటే వేరని, అసలు వాడు ఉన్నాడని అనుకుంటేందుకు తానే ఉన్నానని భేదదర్శి అంటే ఇది. తర్వాత నేనున్నాను మీరున్నాను అనుకుంటే గాని మన ఇద్దరి మధ్యాహ్నం బాంధవ్యాలు ఉండవు. అట్లా వేరు వేరుగా అనుకుంటంలో పడ్డాడు వీరు. దీన్నే పెద్దవాళ్ళు ఏమన్నారు, ఐతరేయము అంటే ఆబ్జెక్టివిటీ. అది పుడుతుంది జీవుడు వచ్చేటప్పటికి. దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు చెప్పి మనం పొరపాటు పడకుండా ఉండేందుకు ఇచ్చినటువంటి శాస్త్రములే ఐతరేయ బ్రాహ్మణము అని చెప్పి ఋగ్వేదానికి వివరణంగా పెద్దలు ఇచ్చారు. దాన్ని సాధించుకొని ఇచ్చినటువంటి ఋషుల్నే మహనీయుల్ని ఐతరేయ గోత్రోద్భవులైన ఋషులు అన్నారు. ఇతరము అనేటువంటి దాన్ని ఎట పుట్టిందో చెబుతారట. ఒక్కడే ఉన్నటువంటి వాళ్ళలోంచి ఈ జగత్ అనేక విధంగా పుట్టినటువంటి చోట. భగవంతునందు భేదదర్శి అయి అపరాధంబు గావించే. వీడు మహాపచారం చేశాడు, భగవంతుని వేరుగా చూశాడు, అంతకంటే అపచారం ఏమిటి అన్నాడు. ఇట్టి మూఢాత్ముడు, ఇది వచ్చేటప్పటికి ఏమొస్తుంది అహంకారానికి? మూఢత్వం అంటే మోహం వస్తుంది. మూఢుడు అంటే మోహపడ్డవాడు అన్నాడు. ఆ నుంచున్నది ఎవరు అంటే మనిషి అని చెప్పే బదులు మా బావమరిది అంటాడు. మోహన్ రావటం అది. ఆ ఇంట్లో ఉన్నది ఎవరు అంటే నరశరీర ధారిణి అని చెప్పే బదులు భార్య అంటాడు. ఇలాగా దీనికి దానికి వేరు వేరుగా ఇండివిజువలైజేషన్ అనేటువంటి వ్యక్తిత్వం వస్తుంది ప్రత్యేకం. అది దాని ఎంత ఆధారపడి వీడికి ప్రేమ ఆపేక్ష మొదలైనవి ఇవి ఉంటాయి కనుక. ఆ ఎవరికైనా 104, 105, 106 జ్వరం వస్తే ధీమాగా వెళ్ళి మందులు వేసి చేయి చూసి వచ్చేటువంటి కృష్ణమాచార్యులు భార్యకి 101 జ్వరం వచ్చిందంటే మతిపోతుంది ఇంకోటి మంది వేయాలన్నాడు. ఇది మోహం అంటే. ఏ ఇంతమందికి వేసినవాడు వాళ్ళ ఆవిడికి వేయడా అంటే, ఇందరికీ వచ్చి జ్వరం రావటం వేరును, మా ఆవిడికి రావటం వేరు కదా. మా ఆవిడకి జ్వరం వచ్చిందంటే సామాన్యం కాదన్నాడు. మిగతా వాళ్ళకి అది వచ్చింది సామాన్యం పర్లేదు. ఇలా ఉంటుంది అన్నాడు. మోహం అంటే అది. తీరా తప్పుడు మంది వేస్తాడు ఇంకెవడో వచ్చి వేయటమే నయం. ఒకదానికి ఒకటేస్తాడు, ఒకవేళ వేయమన్నా కూడా బెదిరి తెచ్చిపోతావు. మోహం అనేటువంటి మాటకి దానికి ఎంత మహిమ ఉన్నదో, దాని పట్టు ఎంతో, దాని కట్టు ఎంతో, అది మనం ఎంత కట్టేస్తుందో దాన్ని పిక్చరైజ్ చేసి చూస్తే తెలుస్తుంది.
ఇంత వ్యాఖ్యానం భాగవతం చెప్పుకుంటున్నాం. అక్కడ మా కుర్రాడు ఆడుకుంటున్నాడు అనుకోండి, అక్కడ ఎవరో అమ్మో మేచారో కుర్రాడు అన్నారు అనుకోండి, ఇంత భాగవతం ఏమవుతుంది? కుర్రాడు ముఖ్యమా భాగవతం ముఖ్యం అండి? అడోయ్ వెళ్ళి గమాలను లేస్తాడు కృష్ణాచార్యులు, లేచాడు మీ అబ్బాయి కాదండి అంటాడు, ఏది కారు కింద పడ్డాడు అనేటి మళ్ళీ కూర్చుని భాగవతం చదువుతాడు. అంటే ఇన్నాళ్ల నుంచి ఈవిడ నేర్చినటువంటి సాధనంతా కూడా శ్రీమద్ రమారంలో పోయిందో హారి, మళ్ళీ ఎక్కడ ఉన్నాడు బోర్డు మళ్ళీ డస్టర్తో దులిచి మళ్ళీ ఓనామహ శివాయ అన్నాడు. తప్పు, శివాయ ఉండదు, శివాయే కానీ తప్పే అక్కడ ఉన్నాడు వీడు. కానీ మోహం మూఢాత్ముడు అంటే అది.